ఓకేనా సార్, మేము ఇప్పుడు 60 నా వయసు 60 కావస్తుంది. నాకు బీట నీళ్లు కానీ ఇట్లా పసుపు మేపు కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నాము. ముందు పసుపు కూడా అమ్ముకుంటున్నాము, పాలు లేకుండా మేమే పాలు కొని తాగుతున్నాము. ఇప్పుడు పసుపు మేపు ఇన్నాళ్ళు మచ్చు వరమలు పడుతుంటే మేము ఏదో మందికి ఇచ్చేటమి 1015లో కొనుక్కుంటే మేపు, ఇప్పుడు 7008 పెట్టే మేపు చిక్కకుండా ఉంది. మా ఇబ్బంది చాలా ఉంది సార్. ఎవరు మాకు ఇదంతా ఊళ్ళో నీళ్ళు కరవైనాయి తాగానికి కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది సార్. ఎంత కూడా రారు ఎకరం? ఎకరం 6000 7000 సార్ మేపు. ఆడికి కొనుగోలు కొనుగోలు మళ్ళీ బాడికి లాగాక లేదు. లేబరు కూలి గాడు గవండకు 500, బడి కూలలకు 300 అన్నం పెట్టి రూపుతో అన్నం పెట్టి. ఇంతకుముందు ఎట్లుండేది? వర్షాలు పడి వర్షాలు పడినప్పుడు ఏం దాన్ని లూజుగా చెప్తాను, మేపు చెప్తాను దానికేసుకున్నట్టు అయిపోతాను. ఇప్పుడు మేపులు లేవు కాబట్టి బస్సులు అయిపోతాయని చెప్పి ఏదో ఇబ్బంది పడి ఇప్పుడు మేపులకు గబగా కుప్పేసుకోవాలని ఇక బాగా వర్షం వచ్చి నానిపోతాను. ఇదొకటి మళ్ళీ భయంతో మేము తొందరగా చేసుకుంటాను సార్. నా లేదు మా ఇది ఇబ్బంది ఎప్పుడు లేదు. ఇంత వయసు వచ్చి నాకు ఇది ఇబ్బంది ఎప్పుడు లేదు. మాకు ఈ ఏడు ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు. ఏం చేస్తున్నారు గ్రామంలో? మరి ఏం చేస్తాం, అట్లయితే పడుతున్నాము. మళ్ళీ నీళ్ళు అల్గూరు డ్యామ్ నీళ్ళు ఇచ్చారు, ఆ నీళ్ళు కొంచెం పడుతుంటే పసుపు నీళ్ళు పోసుకుంటాం. ఇంకా మేము అవి వాడుకుంటున్నాం. మాకేం నీళ్ళు ఆడ ఆడకుండా కరువు పని లేదు ఊళ్ళో. ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా ఏది వాడుకుంటే తాగడానికి నీళ్ళు ఇబ్బంది కానీ ఏది పడుకుంటే మాకు ఏం లేవు. ఇంకా నీళ్ళు ఊరు పని లేవు. బర్రెలు ఏం చేస్తున్నాం? బర్రెలు వేస్తున్నాం, అమ్ముకుంటున్నాం బర్రెలు. బాగా రేట్ వస్తుంది? ఏ రేటు సార్? బర్రెలు కొంటాడు బర్రె రేటు. ఇప్పుడు ఉంటే మేపులు ఉంటే సకాల మేపులు ఉంటే బర్రెలు కొంటాడు, కానీ మేపులు ఎప్పుడు మేము ముద్దంటే బర్రె కొంటాడు. మేమే అమ్ముకోవడం పాలు కొంటున్నాము. దీనికి 10 లీటర్లు పాలు లీటర్ కొని ఏదో తృప్తిగా పని చేసుకుంటున్నాము. అంతవరకు సార్ అది మా పరిస్థితి వచ్చింది ఇప్పుడుగా.